గజ్వేల్లో చేయలేని అభివృద్ధి కామారెడ్డికి వచ్చి ఏం అభివృద్ధి చేస్తారో ప్రజలకు తెలియజేయాలని కామారెడ్డి పట్టణంలోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో వైఎస్ఆర్టీపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నీలం రమేష్ వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పి కామారెడ్డిలో వచ్చి పోటీ చేయాలని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్పూర్ మండలం తేగుల్ గ్రామాన్ని పరిశీలించినట్లు తెలిపారు. తేగుల్ గ్రామంలో నిరుపేదలకు ఇండ్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లని పంపిణీ చేయని కేసీఆర్ కామారెడ్డికి వచ్చి ప్రజలకు ఏమిస్తారని ప్రశ్నించారు. గజ్వేల్లో ముక్కు నేలకు రాసి గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పి కామారెడ్డి వచ్చి కామారెడ్డిలో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. గజ్వేల్ ప్రజలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేయడం జరిగిందన్నారు. కేవలం కామారెడ్డికి వచ్చి భూములని కబ్జా చేయడం కోసం కామారెడ్డికి వస్తున్నట్లు తెలిపారు. కబ్జాదారులకి కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని అన్నారు. కామారెడ్డి ప్రజలు తెలివైన వారని కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్టీపీ ఎలారెడ్డి కోఆర్డినేటర్ వెంకట్ రాథోడ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు తాహేర్, నీలం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు మీ గజ్వేల్ ప్రజలకి న్యాయం చేయండి, మా కామారెడ్డి ప్రజలని ఏం న్యాయం చేస్తారని కోరుకుంటాము. అదే రకంగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు కామారెడ్డికి వచ్చి పోటీ చేయాలంటే గజ్వేల్ ప్రజలకు సారీ చెప్పి, గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పి కామారెడ్డికి రావాలి. మేము స్వాగతిస్తాం. అదే రకంగా మీరు కామారెడ్డిలో వచ్చి అనౌన్స్మెంట్ చేయడం కాదు, ఈ చేతిలో పవర్ ఉంది, ఇంక ఎలక్షన్ 3 నెలల టైం ఉంది, కోడ్ రాలేదు, మీరు ఇప్పుడు ముందస్తుగా ఏం చేయగలుగుతారు ముందు చెప్పి ప్రజలందరినీ క్షమాపణ కోరి ఇక్కడికి రావాలి. ఎందుకంటే మీ కాన్స్టిట్యూన్సీ పరిస్థితి ఇలా ఉంది. ప్రజలారా, కామారెడ్డి ప్రజలారా, మీరు చూడండి, నేను పర్సనల్గా విజిట్ చేసిన జగదేవ్పూర్ మండల్ తేగులాల విలేజ్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఇళ్ల పరిస్థితి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, వచ్చిందా? నీ కాన్స్టిట్యున్సీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని, నువ్వు మాకేం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావు అని ఇంకా మోసం చేయకూడదని మా కోరిక. ఇదొకటి, ఇట్లా ఉంది వాడ. ఇలాంటి పరిస్థితిలో అంటే మన సొంత తెలంగాణ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలోనే పరిస్థితి ఇలా ఉంటే మన పరిస్థితి ఏంటి, ఇక వేరే జిల్లాల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏదో బుర్రు 4 కార్లు వేసుకొని ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులందరూ ఏదో మాట్లాడి అందరు బెదిరిస్తే ఎవరు భయపడటం లేరు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నత ఉన్నది, అందరు గమనిస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో మీరు ఇప్పుడు వెనుకబాటులో ఉన్నారు. మీరు గమనించండి, కామారెడ్డి హైవే బాగుందని చెప్పి ఏదో కామెడీకి వస్తాం అనుకుంటున్నాం ఈజీగా, అంత ఈజీ కాదు. ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పి, అక్కడ ప్రజలకు జవాబు చెప్పి ఇక్కడికి రావాలి. మండల హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్ నుంచి 2 కిలోమీటర్లు ఉన్న విలేజ్లో పరిస్థితి ఇలా ఉంది. అంటే ఇలా ఉన్న పరిస్థితిని డెవలప్ చేయలేదు. 9 సంవత్సరాల్లో ఏం చేయలేదు కేసీఆర్, మనకి ఇప్పుడు ఏం చేస్తారు అనేది అందరం ప్రశ్నిద్దాం. పార్టీలకు అతీతంగా అందరం పోరాడదాం. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరం ఏకమవుదాం. ఏకమయ్యేలేవు, ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తుందనేది మా ప్రశ్న. కేసీఆర్ ఇప్పుడు కామారెడ్డి ఎందుకు ఎంచుకుంది అంటే, మనం మళ్ళీ ఇట్లానే విత్ ప్రూఫ్లే మాట్లాడదాం, మళ్ళీ డాక్యుమెంట్స్ తోస్తాం ముందుకు. ఇప్పుడు ఏంటంటే, హైదరాబాద్ నుంచి కామారెడ్డి 100 కిలోమీటర్ దూరం ఉంది, ఆడ హైవే ఎక్కడ హైవే దిగుతాడు, ఈడ హైవే దిగితే నీ కబ్జాదారులందరూ ఇంకా ముందు ముందు కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు, వాళ్ళందరినీ ఏకం చేయడానికే నువ్వు లీడ్ చేస్తూ ఉన్నావు. కానీ నీ చాణిత్యం, నీ చాకచక్యం ఇక్కడ పనిచేయదు. కామారెడ్డి ప్రజలందరూ నేను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఎంతోమంది ఉద్యమకారులు కామారెడ్డి నుంచి ఉన్నారు. మన పోలీస్ కిష్టయ్య గారు చనిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేసినావు? నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి ఎమ్మెల్సీ ఇవ్వాలా? నీకేం తక్కువైంది? నీటిలో మేము 5-5 పోస్టులు ఇస్తూ మా కామారెడ్డిలో ఉద్యమకారులు చనిపోతే నువ్వు అవమానిస్తావా? ఒక విగ్రహం దండేసినవా? మొన్న వచ్చిన పోలీస్ కిష్టయ్య గారు దండేసినవా? కలిసినవా? వాళ్ళ ఫ్యామిలీని కలిసినవా? ఆ ధైర్యం నీకుందా? 9 సంవత్సరాలకు నువ్వేం చేయలేకపోతున్నావు. కానీ మేమేమంటామంటే క్షమాపణ చెప్పి